टीवी नाइन डिजिटल प्रेक्षकुलकु नमस्कार। ఈ రోజు శ్రావణ మాసం కృష్ణపక్ష తదియ శనివారం స్థిరవారం నక్షత్రం ఉత్తరాబాధ నక్షత్రం చంద్రుడు మీన రాశిలో ఈ రోజు సంచరించడం చేత మేష రాశి నుండి మీన రాశి వరకు ఉన్నటువంటి గోచార పరమైనటువంటి ఫలితాలు ఈ 2 సెప్టెంబర్ 2023 సంబంధించినటువంటి శనివారానికి సంబంధించినటువంటి ఫలితాలు మనం చూద్దాం। మేష రాశి వారికి ఈ రోజు మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి। ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నాను। మీరు మీ యొక్క పనుల్లో కొంత అలసటకి లోనైనటువంటి స్థితి ఈ రోజు గోచరిస్తోంది। ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగృతగా వ్యవహరించాలి। ఆవేశపూరిత నిర్ణయాలు గొడవలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నాను। మేష రాశి వారికి రోజు కుటుంబంలో ఏదో ఒక ఇబ్బందులు సమస్యలు కలిగేటువంటి స్థితి కలుగుతోంది। అయినప్పటికీ లాభస్థానంలో ఉన్నటువంటి శని ప్రభావం వల్ల కావచ్చు, చంద్రుడి ఈ రోజు అనుకూల స్థితి ప్రభావం చేత కావచ్చు, విశేషంగా మేష రాశి వారికి ఈ రోజు కొంత మీ యొక్క శక్తి వలన మీ యొక్క ఆలోచన విధానం వల్ల మీ యొక్క సమస్య నుండి బయటకు వచ్చేటువంటి స్థితి గోచరిస్తోంది। మేషరాశి వారి ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే దక్షిణామూర్తిని పూజించడం, నవగ్రహ పీడాహార స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను। వృషభ రాశి వారికి ఈ రోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది, విశేషంగా వృషభ రాశి వారికి దశమ స్థానంలో శని అనుకూల స్థితిలో ఉండడం, రవి మరియు బుధుడు కూడా అనుకూలంగా కేంద్ర కోణాల్లో వ్యవహరించడం, అలాగే ఈరోజు చంద్రుడు అనుకూల స్థితిలో ఉండడం వల్ల వృషభ రాశి వారికి శారీరక సౌఖ్యం మానసిక ఆనందం కలుగుతుంది, కుటుంబ సభ్యులతో ఈరోజు ఆహ్లాదంగా గడుపుతారు, విద్యార్థులకు ఈరోజు కలిసి వచ్చేటువంటి రోజు, విశేషంగా వృషభ రాశి వారు చేసేటువంటి పనులలో ఉత్సాహంగా ఉండడం, ఉద్యోగ వ్యాపార పరంగా సత్ఫలితాలు పొందేటువంటి గ్రహస్థితి ఈరోజు ఖచ్చితంగా కనబడుతోంది। వృషభ రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈరోజు పొందాలి అనుకుంటే శ్రీకృష్ణుణ్ణి పూజించడం, కృష్ణాష్టకం వంటివి చదువుకోవడం, విష్ణు సహస్రనామం వంటివి పారాయణం చేయడం, భగవద్గీత వంటివి పఠించుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను। మిథున రాశి వారికి ఈరోజు మధ్యస్థం నుండి అనుకూల గ్రహస్థితి కనబడుతోంది, చంద్రుడి ప్రభావం చేత ఈరోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి। మిథున రాశి వారికి రవి బుధల అనుకూల స్థితి, అలాగే గురు రాహులు లాభంలో అనుకూలించడం చేత ఈరోజు చేసేటువంటి పనుల్లో మధ్యస్థం నుండి కొంత అనుకూల ఫలితాలు సత్ఫలితాలు కలుగుతాయి। మిథున రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో కొంత పనుల ఒత్తిళ్లు అధికంగా ఉన్నాయి। మిథున రాశి వ్యాపారస్తులు ఈరోజు ఖర్చులు నియంత్రించుకోవాలి, ఖర్చుల ప్రభావం మీద అధికంగా ఉంది। మిథున రాశి విద్యార్థులు స్త్రీలకు ఈరోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి। మిథున రాశి వారి కుటుంబ వ్యవహారాల విషయాల్లో కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది, కుటుంబంలో వాదనలు కలిగేటువంటి స్థితి ఈరోజు గోచరిస్తోంది। మిథున రాశి వారి రోజు మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే మహావిష్ణువుని పూజించాలి, విష్ణు సహస్రనామం వంటివి ఈరోజు పారాయణం చేయాలి। అలా చేయడం వల్ల మీకు అనుకున్నటువంటి పనులు అనుకున్న విధంగా పూర్తి అయ్యేటువంటి స్థితి ఏర్పడుతుందని తెలియజేస్తున్నాను। కర్కాటక రాశి వారికి ఈరోజు మధ్యస్థం నుండి కొంత అనుకూల ఫలితాలు ఉన్నాయి। కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ రవి బుధ శుక్రుల అనుకూల స్థితి వలన, అలాగే ఈరోజు చంద్రుడు మనఃకారకుడైనటువంటి చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి అయినటువంటి చంద్రుడు కొంత అనుకూల స్థితిలో ఉండడం వల్ల ఈరోజు మధ్యస్థం నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు కర్కాటక రాశి వారికి ఉన్నాయి। కర్కాటక రాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఈరోజు కొంత గతంతో పోల్చుకున్నట్లయితే ఈరోజు కొంత అనుకూల స్థితి గోచరిస్తోంది, ఉద్యోగస్తులు కొంత శుభవార్తలు వినేటువంటి స్థితి ఉన్నది, కర్కాటక రాశి వ్యాపారస్తులకి ఆశించిన స్థాయి లాభాలు ఉండకపోయినా కొంత మీకు ఈరోజు
మధ్యస్థ నుండి అనుకూల స్థితి ఫలితాలు కనబడుతున్నాయి. కర్కాటక రాశి రైతాంగం సినీ రంగం వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈరోజు పొందాలి అనుకుంటే శివాష్టకాన్ని పఠించుకోవడం, శివ అష్టోత్తర శతనామావళి వంటి వాటితో ఈశ్వరుని పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. సింహరాశి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. సింహరాశి వారికి వ్యయస్థానం జన్మస్థానంలో సంచరించేటువంటి రవి బుధ కుజుల ప్రభావము చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిళ్లు అధికంగా ఉండబోతున్నాయి. అయితే సింహరాశి వారికి గురు రాహువులు భాగ్యంలో అనుకూలంగా ఉండడం, చంద్రుడు ఈరోజు కొంత అనుకూలంగా వ్యవహరించడం వల్ల మధ్యస్థ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. సింహరాశి వారు ఉద్యోగంలో కొంత రాజకీయ ప్రభావం అధికంగా ఉండడం, వ్యాపారస్తులకి రావాల్సిన ధనం సమయానికి రాలేనటువంటి స్థితి కలగడం కొంతగా ఇబ్బంది కలిగేటువంటి స్థితి ఉన్నది. అయినప్పటికీ గురు రాహువుల అనుకూల స్థితి, చంద్రుడి యొక్క అనుకూల స్థితి వలన మీ యొక్క ధైర్యంతో మీ యొక్క ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళి విజయాన్ని పొందేటువంటి స్థితి గోచరిస్తోంది. సింహరాశి వారు ఈరోజు మరింత శుభ ఫలితాలు ఈరోజు పొందాలి అనుకుంటే సూర్య అష్టకాన్ని పఠించండి. సూర్యుడికి బెల్లంతో చేసినటువంటి పరవాన్నాన్ని నివేదన చేసి సూర్యాష్టకం వంటివి పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి. కన్యారాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. కన్యారాశి వారికి విశేషంగా ఆరో స్థానంలో శని చాలా విశేషంగా వారికి అనుకూలంగా ఉండడం, చంద్రుడు ఈరోజు అనుకూల స్థితిలో ఉండడం చేత కన్యారాశి వారు చేసేటువంటి ప్రతి పనిలో వారి యొక్క ప్రణాళికబద్ధంగా చేసేటువంటి పనులన్నీ సత్ఫలితాలు ఇవ్వబోతున్నాయి. కన్యారాశి వారు కొంత ఖర్చులు నియంత్రించుకోవాలని మాత్రం సూచిస్తున్నాను. కన్యారాశి వారికి స్త్రీ సౌఖ్యం ఆనందం ఈరోజు ఉన్నది. కన్యారాశి వారు విశేషంగా భోగ భాగ్యాలని ఈరోజు అనుభవించడం, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈరోజు మీకు ఆనందకరంగా లాభదాయకపరంగా ఉండడం, చేసేటువంటి పనులు ఈరోజు సత్ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. చంద్రుడు శని అలాగే విశేషించి బుధుడు శుక్రుడు అనుకూల స్థితి వలన కన్యారాశి వారికి ఈరోజు సత్ఫలితాలు ఖచ్చితంగా లభిస్తాయని తెలియజేస్తున్నాను. మరింత శుభ ఫలితాలు ఈరోజు కన్యారాశి వారు పొందాలి అనుకుంటే విశేషంగా కన్యారాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం, మహావిష్ణువు యొక్క ఆలయ దర్శనాలు వంటివి చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి. తులారాశి వారికి ఈరోజు మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. తులారాశి వారికి విశేషంగా జన్మరాశిలో కేతు కళత్ర స్థానంలో గురు రాహువుల ప్రభావం చేత కుటుంబ విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్తలు వహించాలి. భార్యాభర్తల మధ్య కొంత భేదాభిప్రాయాలు కలిగేటువంటి స్థితి తులారాశి వారికి గోచరిస్తోంది. ఈ విషయాల్లో కొంత కలిగేటువంటి మధ్యస్థ ఫలితాన్ని పక్కన పెట్టినట్లయితే తులారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈరోజు అనుకూలంగా ఉంది. చంద్రుడు ప్రభావం కావచ్చు, దశమ లాభస్థానంలో రవి బుధ శుక్రుని యొక్క అనుకూల స్థితి వలన కావచ్చు, కుజుడి యొక్క అనుకూల గ్రహస్థితి వలన తులారాశి ఉద్యోగస్తులకు ఈరోజు లాభదాయకంగా, వ్యాపారస్తులకి వ్యాపారం సత్ఫలితాలు ఇచ్చేటువంటి రోజుగా తెలియజేస్తున్నాను. తులారాశి వారు ఈరోజు చేసేటువంటి పనులు ఏవైనా ఉన్నా అవన్నీ కూడా ఖచ్చితంగా సత్ఫలితాలు ఇస్తాయి. అయితే కుటుంబ విషయాల్లో కావచ్చు, ఎదుటివారితో వ్యవహరించేటువంటి విషయాల్లో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు వహించాలి తులారాశి వారు. తులారాశి వారు మరింత శుభ ఫలితాలు ఈరోజు పొందాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించడం, దుర్గాదేవిని పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. వృశ్చిక రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. వృశ్చిక రాశి వారికి విశేషంగా భాగ్య మరియు దశమ స్థానాలలో రవి బుధ కుజులు యొక్క అనుకూల గ్రహస్థితి ఉండడం, అలాగే ఈరోజు గోచార పరంగా చంద్రుడు అనుకూల స్థితిలో ఉండడం చేత వృశ్చిక రాశి వారికి అర్ధాశ్రమ శని ప్రభావం ఉన్నప్పటికీ ఈరోజు సత్ఫలితాలు కలుగుతాయి. వృశ్చిక రాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో శ్రమకు తగ్గ ఫలితం లభించడం, వ్యాపారస్తులకి కొంత లాభదాయకంగా ఉండడం ఈరోజు గోచరిస్తోంది. చంద్రుడి యొక్క అనుకూలత వలన మానసికంగా ఆనందంగా ఉండడం,
కుటుంబ సౌఖ్యం వంటివి ఈరోజు స్పష్టంగా వృశ్చిక రాశి వారికి కనపడుతున్నాయి. వృశ్చిక రాశి వారు ప్రతి విషయానికి కొంత అతిగా ఆలోచించడం మంచిది కాదని ఒకసారి సూచిస్తున్నాను. వృశ్చిక రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈరోజు పొందాలి అనుకుంటే, విశేషంగా వృశ్చిక రాశి వారు శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం, అలాగే దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను. ధనురాశి వారికి ఈరోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. ధనురాశి వారికి గోచార పరంగా శని తృతీయ స్థానంలో అనుకూల స్థితిలో ఉండడం, అలాగే కోణస్థానమైనటువంటి పంచమ స్థానంలో గురు రాహులు లావంలో కేతు అనుకూల స్థితి ఉండడం చేత ధనురాశి వారికి విశేషంగా భాగ్యంలో సంచరించేటువంటి బుధుడు శుక్రుడు కుజుని యొక్క ప్రభావం వల్ల కూడా ఈరోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ధనురాశి వారికి అధికంగా ఉన్నాయి. మీరు ఆలోచించి సవ్యంగా ప్రణాళిక పరంగా ఏ పని ప్రయత్నించినా ఖచ్చితంగా సత్ఫలితాలు ఈరోజు ఇస్తాయి. ధనురాశి వారికి అష్టమ రవి ప్రభావం చేత ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. కుటుంబ విషయాల్లో కొంత కలహాలు కలిగేటువంటి స్థితి ఈరోజు ఉంది. కుటుంబంలో వాగ్ వివాదాలకు దూరంగా ఉండాలని మాత్రం సూచిస్తున్నాను. ధనురాశి వారు కుటుంబ పరంగా మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే ఆదిత్య హృదయాన్ని పఠించుకోవడం, నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని వంటి స్తోత్రాన్ని పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. మకర రాశి వారికి ఈరోజు కొంత కలిసి వచ్చేటువంటి రోజు. మకర రాశి వారికి గోచార పరంగా మనం చూసుకున్నట్లయితే బుధుడు రవి గురుడు యొక్క అనుకూల స్థితి వలన, రాహు మరియు కేతువుల యొక్క అనుకూల స్థితి, అలాగే ఈరోజు చంద్రుడి యొక్క ప్రభావం చేత చేసేటువంటి పనులన్నీ కూడా సత్ఫలితాలను కలిగిస్తాయి. మీకు చుట్టూ రాజకీయ ఒత్తిడి ఉన్నప్పటికీ మీ యొక్క ప్రణాళిక ప్రకారం వెళ్ళేటువంటి పనులు సత్ఫలితాలను కలిగిస్తాయని తెలియజేస్తున్నాను. మకర రాశి ఉద్యోగస్తులకి ఈరోజు అనుకూలమైనటువంటి రోజు. మకర రాశి వ్యాపారస్తులకి కొంత ఆశించిన స్థాయి కాకపోయినా కొంత లాభదాయకంగా ఉంటుంది. మకర రాశి స్త్రీలు కొంత ఆరోగ్య విషయాల్లో కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నాను. మకర రాశి వారు ఈరోజు మరింత శుభ ఫలితాలు సత్ఫలితాలు పొందాలి అనుకుంటే విశేషంగా ఈరోజు ఆదిత్య హృదయాన్ని పఠించుకోవడం, సూర్యాష్టకాన్ని పఠించడం, నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. కుంభరాశి వారికి ఈరోజు మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. కుంభరాశి వారికి చేసేటువంటి పనుల్లో కొంత ఇబ్బందులు కలిగేటువంటి స్థితి ఉంది. అయినప్పటికీ మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన, అలాగే ఈరోజు చంద్రుడు ప్రభావం చేత మీ యొక్క తెలివితేటలతో ఆలోచన విధానంతో ముందుకు వెళ్తారు. కుంభరాశి వారికి కొంత నరఘోష అధికంగా ఉండేటువంటి స్థితి ఉన్నది. కుంభరాశి వారికి ఈరోజు రాజకీయ ఒత్తిళ్ళు అధికంగా ఉన్నాయి. చంద్రుడి ప్రభావం చేత రాజకీయ ఒత్తిళ్ళు నరఘోష వంటివి కలిగేటువంటి స్థితి గోచరిస్తుంది. కుంభరాశి వారికి ఎవరికి అప్పు ఇవ్వద్దు అప్పు చేయొద్దని స్పష్టంగా సూచిస్తున్నాను. ఆర్థిక వ్యవహారాల్లో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు కుంభరాశి వారు వ్యవహరించాలి, తీసుకోవాలి. కుంభరాశి వారు ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే శనికి తైలాభిషేకం చేసుకోవడం, శివ పార్వతులను పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను. మీనరాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ చంద్రుడు యొక్క అనుకూల గ్రహస్థితి, అలాగే ధనస్థానం కుటుంబ స్థానం వాక్ స్థానంలో గురు రాహువులు కొంత అనుకూలంగా ఉండడం చేత మిగతా రవి బుధ గ్రహాల యొక్క అనుకూల స్థితి ప్రభావం వలన మీరు చేసేటువంటి పనులు కొంత సత్ఫలితాలు ఇస్తాయి. మీనరాశి వారు ఖర్చుల విషయాల్లో నియంత్రణ ఉంచుకోవడం, అనవసరమైన విషయాలకి ధనాన్ని అధికంగా ఖర్చు చేయడం వంటివి చేయకుండా ఉండాలని సూచిస్తున్నాను. మీనరాశి ఉద్యోగస్తులకి ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మీనరాశి వ్యాపారస్తులకి ఈరోజు లాభదాయకంగా ఉండబోతుంది. అనుకున్న వ్యాపారం అనుకున్న విధంగా జరుగుతుంది. మీనరాశి రైతాంగం సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈరోజు కలిసి వచ్చేటువంటి రోజు. మొత్తం మీద మీనరాశి వారికి ఈరోజు కొంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి, అనుకూలమైనటువంటి ఫలితాలు చంద్రుడి ప్రభావం వల్ల కలగబోతున్నాయని తెలియజేస్తున్నాను. మీనరాశి వారు ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే నవగ్రహ పీడాహార స్తోత్రం పఠించుకోవడం,
శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. టీవీ నైన్ డిజిటల్ ప్రేక్షకులకి అలాగే టీవీ నైన్ యాజమాన్యానికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. విశేషంగా నాకు మేషరాశి నుండి మీనరాశి వరకు ఈ రాశి ఫలితాలు చెప్పేటువంటి అవకాశం ఇచ్చినటువంటి టీవీ నైన్ వారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రాశి ఫలితాలను నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఈ ఫలితాల ఆధారంగా మీరు మీ యొక్క కార్యక్రమాలు చేసుకుని అందరూ శుభ ఫలితాలను పొందాలి. మీకు కుటుంబానికి ఈ లోకానికి సత్ఫలితాలు కలగాలి. అందరూ సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.